నమస్తే నేను మీ జాహ్నవి మనతో ఉన్నారు మన వనజ రామిశెట్టి యొక్క మన సనాతన ధర్మం ప్రకారం మన హిందూ శాస్త్రం ప్రకారం ప్రతి నిత్యం కూడా మనకి ఎన్నో రకాల సందేహాలు ఉంటూ ఉంటాయి కదా మరి ప్రతి ఒక్క సందేహాన్ని మన వనజ యొక్క ఎప్పటికప్పుడు నివృత్తి చేస్తూ ఉంటారు మరి అదే విధంగా స్పెషల్ డేస్ కి సంబంధించి స్పెషల్ స్పెషల్ రెమెడీస్ ఎప్పుడు ఇస్తూనే ఉంటారు మరి ఇప్పుడు మళ్ళీ ఏకాదశి వచ్చేస్తుంది మరి ఏకాదశి ఆ రోజు ఏం చేయాలి ఏం చేయడం వల్ల మనందరికీ కూడా బాగుంటుంది అనేది వంజక మాటలు అడిగి తెలుసుకుందాం నమస్తే వంజక నమస్తే వంజక మరి ఏకాదశి వచ్చేస్తుంది ఇది చైత్ర మాసం మన తెలుగు నెలల్లో ఇది మొదటి మాసం కదా ఈ చైత్ర మాసం చైత్ర శుక్ల ఏకాదశి మరి ఈ ఏకాదశిని ఏమంటారు ఆ రోజు ఏం చేయడం వల్ల మన అందరికీ బాగుంటుంది అక్క ఓకేమా సో ఈ ఏకాదశిని కామద ఏకాదశి అంటాం ఓకే చైత్రమాసంలో వచ్చి అంటే ఉగాది అవ్వగానే వచ్చే ఏకాదశి అయితే ఈ ఏకాదశి ప్రతి ఏకాదశిలాగా స్పెషల్ అన్ని రెమెడీస్ ఎవరెవరు ఏ రెమెడీస్ మీకు బాగా పనిచేసాయో బాగా నిజంగా ఈ రెమెడీస్ ఇస్తే మాకు పీస్ఫుల్గా ఉంది అనుకుంటే కనుక అది కంటిన్యూ చేసేయండి చేసేసి నేను చెప్పే ఈ ఒక స్పెషల్ రెమెడీ మీ అందరి కోసం ఈసారి చెప్తాను ఓకే నేను చేస్తున్నాను ఈసారి అంటే ఇయర్ స్టార్ట్ అవ్వగానే చేస్తాను అనమాట ఫస్ట్ అయితే ఈ రెమెడీ ఏంటంటే ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు ఫైవ్ డేస్ చేయండి ఓకే సింపుల్ ఏమి లేదు అంటే రెమెడీ అనగానే మా ఫైవ్ డేస్ చెప్తున్నారు ఏంటి అనేసి బట్ చేయండి ఏ ఎవరెవరు చేస్తారు మీరు రెగ్యులర్గా చేసే ఏకాదశి పూజ రెగ్యులర్గా చేసేయండి ఒకరోజు చేస్తే నో ప్రాబ్లం ఒకరోజు కూడా చేసేసుకోండి కానీ ఎవరికైనా లైఫ్లో చాలా చాలా ఇబ్బందులు ఉన్నాయి ఇవి మన రాశి ఫలాలు చూసి భయపడిపోయి బెదిరిపోయి వాళ్ళు ఎవరైనా ఉంటే గనక జాతకాలు బాగాలేదు హెల్త్ ఇష్యూస్ ఉంటున్నాయి అని మనకు ముందే ఇండికేషన్ వచ్చేసింది కదా ఇలా ఉన్నవాళ్ళు రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు డైవర్స్ ఇద్దామా వద్దా ఇది చేయాలి అని మంది ఈ మధ్య అదొక పెద్ద ప్రాబ్లం కదా అవి బిజినెస్ పరంగా ఆటంకాలు ఉన్నా బిజినెస్ కొత్త బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకున్నా ఏదన్నా అనుకోండి పిల్లలకి లో మంచి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి రిజల్ట్స్ రావాలి ఎవరన్నా ఈ రెమెడీ చేయండి రెగ్యులర్గా చేసే రెమెడీస్ రెగ్యులర్గా ఫాలో అయిపోయి ఈ ఫైవ్ డేస్ చేయాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఏం చేస్తారంటే ఏకాదశి రోజు మీరు ఫస్ట్ చేయవలసిన పని ఇంటిని శుభ్రం చేసుకోవడం ఓకే సో అందరికీ ఇల్లు క్లీన్ చేయడం అది ఎవ్వరికి కుదరదు కాబట్టి ఏకాదశి అంటే కడగడం ఇవన్నీ అవుట్ ఆఫ్ క్వశ్చన్ కానీ ఏంటంటే చాలామంది కుదరదు ఇల్లు కడగడాలు కడుక్కునే వాళ్ళు బెటర్ ఏకాదశి ముందు ఇల్లు అంతా క్లీన్ చేసేసుకోండి చేసుకున్న తర్వాత దేవుడు కదే మాత్రము చాలామంది ఇదొక్క రెమెడీ లాగా చెప్తున్నాను నేను దేవుడు రూమ్ మనము చాలాసార్లు క్లీన్ చేయడం కుదరదు మనకి కదా ఇల్లు అంతా క్లీన్ చేసినా కడిగినా కడగకపోయినా దేవుడు రూమ్ కడగడం కుదరని వాళ్ళు చేయాల్సింది ఏంటంటే టూ ఇంపార్టెంట్ డేట్స్ పౌర్ణమికి కానీ అమావాస్యకి కానీ చక్కగా దేవుడు రూమ్స్ చాలా మందికి సెంటిమెంట్ అమావాస్యకి చేయము అది ఇది బట్ దేవుడు రూమ్ అంతా క్లీన్ చేసేసుకోవచ్చు ఎక్సెప్ట్ అది మంగళవారము ఇట్లా శుక్రవారం వస్తే తప్పిస్తే మిగతా రోజులు ఎలా ఉన్నా చక్కగా క్లీన్ చేసేసుకొని దేవుడు పటాలు చాలా శుభ్రంగా చేసుకొని మసిపట్టేసి అట్లా ఉన్న వాటికి మనకే బాగుండదు కదా సో ఎప్పటికప్పుడు ఫ్రీక్వెంట్గా క్లీన్ చేసుకోవడం అండ్ దేవుడు రూము కడగడం కుదరని వాళ్ళు ఏం చేస్తారంటే మంచి ఒక చక్కగా ఒక నీళ్ళు ఒక బౌల్లో వాటర్ తీసుకొని మంచి నీళ్ళు తీసుకొని అందులో ఏం చేస్తారంటే కొంచెం రోజు వాటర్ వేయండి కొంచెం పసుపు కొంచెం పచ్చకర్పూరం ఓకే ఇవన్నీ వేసేసి నిమ్మకాయ ఒక ఫుల్ నిమ్మకాయని చక్కగా అందపిండేసి ఒక మనం ఇల్లు ఎలాగైతే మాప్ చేస్తామో ఒక మంచి సపరేట్ క్లాత్ దేవుడు రూమ్కి పెట్టుకొని అది వాటర్ తోటి మాప్ లాగా మంచి ప్రతి మూల నుంచి క్లీన్ చేసేయండి ఆ చేస్తే మంచి మీకు ఒక పాజిటివ్ ఫీలింగ్ ఆ వాసన కూడా అంత బాగుంటుంది చేసి చిన్నగా సాంబ్రాన్ని వేసేసుకోండి కడగడం కుదరని వాళ్ళు రెగ్యులర్గా ఇది ఒక ప్రాక్టీస్ లాగా ఏకాదశికో పౌర్ణమికో ఏదో ఒక రోజు ఇలా యూస్ చేయండి అట్లా చేస్తే చాలా చాలా బాగుంటుంది సడన్గా ఏదో పూజ చేయాలనుకుంటున్నాను అనుకుంటా మనకు కడగడం కుదరదు అప్పుడు ఇట్లా ఫాలో అయిపోండి ఓకే పచ్చకర్పూరం చాలా మంచిది అనమాట మనకి పెద్ద పెద్ద దేవాలయాల్లో కూడా చూడు క్యూలో ఉన్నప్పుడు సడన్గా ఆడవాళ్ళు తిరుపతి అట్లాంటి వెళ్ళినప్పుడు పెద్ద లైన్లో ఉన్నప్పుడు సడన్గా వాళ్ళకి ఏదైనా పీరియడ్స్ అట్లా వచ్చేస్తుంది సో అట్లాంటి దోషాలు అవన్నీ పోవడానికి కర్పూరంతో శుభ్రం చేస్తారనమాట సో ఇది కూడా అంత పవిత్రంగా సో ఇది ఒక్కటి చిన్న రెమెడీ మీ అందరి కోసం ఇది చేయండి చూడండి ఓకే సో ఏకాదశి రోజు కూడా చేస్తే మంచిది ఓకే సో మీ అందరి కోసం ఇప్పుడు ఏకాదశి ఏకాదశి ఫస్ట్ ఏకాదశి కాబట్టి ఈ ఐదు రోజులు చేస్తే చాలా బాగుంటుంది మనకి ఇప్పుడు నేను చెప్పాను కదా ఏ ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాళ్ళకి ఏకాదశి రోజు ముందు స్నానం చేసేటప్పుడు అందులో పసుపు తులసి చెట్టు దగ్గర ఉన్న మట్టి నీళ్ళల్లో వేసుకొని కొంచెం స్నానం చేసుకోవడం ఈరోజు ఓకే రెండోది స్నానం చేసిన వెంటనే ఫస్ట్ మీరు దేవుడి గదిలోకి వెళ్ళగానే పసుపుతోటి స్వస్తిక్ ఒకటి వేయండి మీ మెయిన్ ఎంట్రన్స్లో మీ దేవుడి గదిలో అండ్ మీకు ఎక్కడెక్కడ మీ పిల్లలు చదువుకునే ప్లేస్లో ఎక్కడైనా ఈ స్వస్తిక్ ఒకటి వేసేసేయండి ఇవి మీరు ఫస్ట్ స్టార్టింగ్ చేయాల్సిన ఇవి తర్వాత మీరు దేవుడు గది అంతా శుభ్రం చేసుకొని విష్ణుమూర్తి కృష్ణుడు ఏ ఫోటో ఉంటే ఆ ఫోటోకి తులసి ఫ్రెష్ తులసి మాలతోటి అలంకారం చేసుకోవడం ఒకటి దాని తర్వాత ఈరోజు మీరు చేయాల్సిన ఇంకొక పని ఏంటంటే రావి చెట్టు దగ్గర వెళ్ళి పూజ చేసుకోవడం ఆవు నేతితోటి దీపం పెట్టడం రావి చెట్టు దగ్గర ఎందుకంటే నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఏవి ఉన్నా కానీ ఒక్కటి మనసులో ఒక సంకల్పం చెప్పుకొని నేను ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి అని రావి చెట్టు దగ్గర దీపం పెట్టేటప్పుడు నావు నేతితో దీపం పెట్టి అందులో కాస్త పంచదార దాల్చిన చెక్క పొడి వేసి దీపం వెలిగించండి ఈ దీపం ఇంట్లో కూడా వెలిగించవచ్చు అనమాట రెండు దీపాలు వెలిగించవచ్చు ఇది చిన్న ప్రొసీజర్ తర్వాత మీరు చేయాల్సిన మెయిన్ థింగ్ ఏంటంటే ఈ ఏకాదశి నుంచి పౌర్ణమి వరకు తులసి మాల ఒకటి కొనుక్కోండి ఓకే ఫ్రెష్ మాల కాదు మీరు చూపిస్తాను సో ఈ ఫైవ్ డేస్ మీరు చేయాల్సిన ఒక్కరే మీరు అనుకున్న పని అవ్వాలి అనుకుంటే కనుక ఈ ఐదు రోజులు కొంచెం నిష్టగా నియమంగా ఉండడము వెజిటేరియన్ ఫుడ్ తీసుకోవడము వీలైనంత సాత్వికంగా ఉండడం అంటే చాలామంది స్మోకింగ్ ఇట్లాంటి అలవాట్లు ఉంటే ఇవన్నీ మానేసి ఐదు రోజులు మీరు అనుకున్న కార్యసిద్ధి జరగాలి అంటే కనుక ఇవన్నీ మానేసి వీలైతే నేల మీద పడుకోండి వీలైతే ఒక పూట భోజనం చేయండి వీలు కాకపోతే నో ప్రాబ్లం ఓకే ఏదో అయిపోతుంది హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అవసరం లేదు కానీ ఒకసారి మీరు చేయాలి అనుకుంటే మాత్రం చేసేయండి కమిటెడ్గా ఉండేలాగా చూసుకోండి డయాబెటీస్ ఉన్నవాళ్ళు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఏం చేయదు నార్మల్గా పూజ నేను చెప్పే రెమెడీ చేసేసేయండి ఓకే ఇవన్నీ మనసులో పెట్టుకొని వెజిటేరియన్ ఫుడ్ ఈ ఐదు రోజులు మీరు తినకూడదని ఒకటి వంకాయ ఒకటి కాకరకాయ ఈ రెండు కూరగాయలు ఈ రెండు మానేసి మానేసి ఇట్లాంటిది ఒక మాల తులసి మాల ఉంటే ఇందులో సన్నటి తులసి మాలలు కూడా దొరుకుతాయి అన్నమాట మీరు చేయాల్సింది అల్ల ఏంటంటే ఇట్లా మీరు మనసులో ఏదైనా ఒక కోరిక అనుకుంటారు కదా ఆ కోరిక అనుకొని విష్ణుమూర్తికి ఏం చేస్తారంటే తులసి మాలలు మనకి రకరకాల మాలలు దొరుకుతాయి ఇలా లావి ఇంత పెద్దవి కూడా దొరుకుతూ ఉంటాయి ఇది లేకపోతే ఇట్లా సన్నవి కూడా దొరుకుతూ ఉంటాయి ఓకే ఏదైనా ఒక మాల కొనుక్కోండి బయట చక్కగా పూజ సామాన్య స్టోర్లో దొరుకుతుంది కదా మీరు ఏకాదశి రోజు ఈ మాలని విష్ణుమూర్తి లక్ష్మీ అమ్మవారి ఫోటోకి ఇలా వేసేయండి వేసేసి మీరు రెగ్యులర్గా నేను చేసే ఇప్పుడైతే అయితే పూజ ప్రొసీజర్ చెప్పానో రోజు అదే స్నానం చేసే నీళ్ళలో తులసి మట్టి పసుపు వేసి స్నానం చేసుకోవడము రావి చెట్టు దగ్గర వీలైతే రోజు వెళ్ళండి ఎందుకంటే ఆదివారం వస్తే కనుక వెళ్ళొద్దు ఈ ఆవు నెయ్యితో దీపం ఏదైతే చెప్పానో అది వీలైతే ఐదు రోజుల్లో ఏదైనా ఒక రోజు వెళ్ళి రావి చెట్టు దగ్గర పెట్టి రావి చెట్టుకి మీరు ఈసారి శనివారం వస్తుంది ఏకాదశి కదా ఏప్రిల్ ఫస్ట్ శనివారం వస్తుంది కాబట్టి ఆ రోజు ఏం చేస్తారంటే రావి చెట్టుకి నీళ్ళు పోసేటప్పుడు నల్ల నువ్వులు వేసేసి రావి చెట్టుకి నీళ్లు పోసి అక్కడ దీపం వెలిగించేసి ఆ రావి చెట్టు దగ్గర ఉన్న మట్టిని బొట్టులాగా పెట్టుకొని వచ్చేసేయండి తర్వాత నెక్స్ట్ డే ఏదైనా ఒక రోజు చేయండి ఐదు రోజులు రావి చెట్టుకు మాత్రం శనివారం మాత్రం కంపల్సరీగా వెళ్ళండి వెళ్ళి ఇంట్లో మీరు ఆవు దీపం పెట్టేటప్పుడు ఈ ఐదు రోజులు ఆ దీపంలో కాస్త పంచదార దాల్చిన చెక్క వేసి మీ మనసులో ఉన్న కోరికను చెప్తూ ఇప్పుడు నేను ఏదైతే తులసిమాలలు రెండు రకాలు ఉన్నాయి కదా రెండు ఏదైనా ఒకటి మీకు ఏది దొరికితే అది విష్ణుమూర్తి ఫోటోకి వేసేసి ఈ ఐదు రోజులు మీరు రోజు విష్ణు సహస్రనామం చదవడము ఇట్లా నేను చెప్పిన ప్రొసీజర్ అంతా నీట్ నిష్టగా ఉండడం నియమంగా కింద పడుకోవడం ఇట్లాంటివి ఏదన్నా ఒక దీక్షలాగా చేసి పౌర్ణమి రోజు తర్వాత ఏం చేస్తారంటే ఈ మాల ఏదైతే ఉందో ఆ మాల అప్పటికి మీరు అనుకున్న పని ఏదైతే అనుకున్నారో మనసులో మీ సంకల్పం ఏదైతే ఉందో ఆ మాలను తీసి మీ మెడలో వేసేసుకోండి ఓకే అలా వేసుకున్న తర్వాత మీరు అనుకున్న పని ఖచ్చితంగా మీ పని జరిగిన తర్వాత అప్పుడు మీరు ఆ మాల తీసి భగవంతుడి దగ్గర పెట్టేయచ్చు అనమాట ఇది సో ఇది ఆడవాళ్ళు వేసుకోవచ్చా మగవాళ్ళు వేసుకోవచ్చా ఎవరైనా వేసుకోవచ్చు నో ప్రాబ్లం చిన్నపిల్లలు కూడా వేసుకోవచ్చు తులసిమాల వేసుకుంటే మనకు హెల్త్ బాగుంటుంది ఆయుష్ పరంగా అన్ని రకాలుగా బాగుంటుంది ఓకే ఆడవాళ్ళకి ఎప్పుడైనా ఇట్లా బ్రేక్ వచ్చినప్పుడు అప్పుడు మాత్రం తీసేసేయండి ఓకే తీసి భగవంతుడి దగ్గర పెట్టకండి ఆడవాళ్ళు వేసుకునే మాల ఒకసారి మీరు వేసేసుకున్నాక మీరు ఏదైనా ఒక సేఫ్ ప్లేస్లో పెట్టేసుకోండి అది ఓకే మళ్ళీ అది దేవుడి దగ్గరకు అవసరం లేదు ఓకే సో ఇది మీరు చేయాల్సిన చాలా చాలా చిన్న రెమెడీ ఈసారి ఏకాదశికి చక్కగా చేయండి ఓకే అండ్ ఇంకొకటి ఏంటంటే ఓం క్లీమ్ కృష్ణాయ నమహ అని లాస్ట్ టైం ఒక వీడియోలో చెప్పాను కదా అది కూడా హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ అయితే మీరు జపమాల అలా చేసేటప్పుడు చాలామందికి తెలిసే ఉంటుంది కదా ఇది ఈ బీడ్ ఏదైతే ఉంటుందో మనకి తెలిసే ఉంటుంది కానీ నేను చెప్తున్నాను ఎవరికైతే తెలవదు వాళ్ళకి ఎప్పుడైనా మనం జపం చేసేటప్పుడు దీన్ని క్రాస్ చేయకూడదు అనమాట అంటే ఇది మనకి లెక్క నూట ఎనిమిది అయిపోయిందని లెక్క ఈ బీడ్ ఉంటుంది కదా ఇది హెడ్ మెయిన్ పోస్ అనమాట సో ఇది అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు జపం చేసేస్తూ ఉంటారు కదా ఇది మొత్తం జపం చేసిన తర్వాత ఇక్కడికి రాగానే దీన్ని క్రాస్ చేయకుండా దీన్ని మళ్ళీ తిప్పేయాలన్నమాట ఇట్లా రివర్స్ తిప్పి చేయాలి ఓహో ఓకే సో చాలా మందికి తెలియదు అక్క నాకైతే ఇక్కడ దాకా వచ్చిన తర్వాత దీన్ని ఇలా తిప్పేయాలి తిప్పి అప్పుడు మళ్ళీ ప్లస్ ఈ వేలు వాడకూడదు ఇది తిప్పడానికి ఓకే ఇవి చిన్న చిన్న అండ్ మనం అది వాడకుండా మన జస్ట్ ఈ వేల్ మీద పెట్టుకొని ఈ బటన్ వేల్ తోటే వెళుతుంది ఓకే ఈ బటన్ వేల్ తోటే వెళ్తుంది అనమాట ఓకే అండ్ మనం జపం చేసేటప్పుడు ఎవరైనా వీ టైం ఉంటేనే జపం చేయండి ఓం క్లీం నమః ఫాస్ట్ ఫాస్ట్గా కాదు ఎంత బాగా దీని ఈ పూసను పట్టుకొని ఓం క్లీం కృష్ణాయ నమః ఓం క్లీం కృష్ణాయ నమః ఓం క్లీం కృష్ణాయనమ ఎంత ఓపిక్గా చేస్తేనే హండ్రెడ్ అండ్ ఎయిట్ టైమ్స్ ఓకే సో వీటి గురించి ఇంకా చాలా చాలా ఇంకా ముందు చెప్తాను సో ఇది ఈ ఏకాదశికి మీరు చేయాల్సిన చిన్న చిన్న రెమెడీస్ ఇవి వచ్చే మంచి మంచి మార్పులు ఏవైతే ఉంటాయో చాలా 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 మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అక్క అండ్ ఏకాదశి అందులో శనివారం వచ్చింది చాలా సూపర్ డే సో డెఫినెట్ గా మీరు ఏవైతే చెప్పారో అవన్నీ ఫాలో అవుతాం సో చాలా చాలా బాగుంటుంది అక్క థ్యాంక్ యూ సో మచ్ అని చెక్క సో చూసారు కదండి మరి చైత్ర శుక్ల ఏకాదశి మరి ఈరోజు మనం ఎలా చేయడం వల్ల మనకి అంతా మంచి జరుగుతుంది ఎప్పుడు కూడా హ్యాపీగా ఉంటాం అనే దానికి చక్క ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ మరి తులసి మాల యొక్క విశిష్టత దాన్ని ఎలా జపించాలి అనేది కూడా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశారు కదా మరి బ్యూటిఫుల్ కాన్సెప్ట్ మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాం మరి నమస్తే